రమేష్ టి వాద్వాని ఒక భారతీయ అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త, సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈఓ. రమేష్ టి వాద్వాని ప్రస్తుత పాకిస్తాన్లో భాగమైన కరాచీలో జన్మించారు మరియు అతని కుటుంబం 1947 స్వాతంత్రానంతరం భారతదేశానికి వెళ్ళింది. అతను సింధీ మూలానికి చెందినవాడు. అతను 2 సంవత్సరాల వయసులో పోలియో బారిన పడ్డాడు. దానివల్ల పాఠశాలలో ప్రవేశం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతను బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ డిగ్రీని మరియు కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ మరియు పిహెచ్డి డిగ్రీలను పొందాడు. ఆయన జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మరియు సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ యొక్క బోర్డ్ ఆఫ్ ట్రస్టీలలో ఒకరిగా ఉన్నారు. వాద్వాని కొంతకాలం ఆస్పెక్ట్ డెవలప్మెంట్ కు వ్యవస్థాపకుడు, చైర్మన్ మరియు సీఈఓగా ఉండి ఆ తర్వాత సింఫనీ టెక్నాలజీ గ్రూప్ ను స్థాపించి సింఫనీ టెలికార్పొరేషన్, ఎంఎస్సీ సాఫ్ట్వేర్ ఇంక్, సింఫనీ హెల్త్ సొల్యూషన్స్ ఇంక్ మరియు షాప్ జిల్లా ఇంక్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ ఇంక్ బోర్డులో మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. తన సోదరుడు సునీల్ వాద్వానితో కలిసి ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ముంబైలో వాద్వాని ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్థాపించాడు. భారతదేశంపై ప్రాథమిక దృష్టి సారించి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక అభివృద్ధి కోసం వాద్వాని ఫౌండేషన్ ను స్థాపించారు. భారతదేశంలో వాద్వాని నేషనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఇది 500కు పైగా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో వృద్ధి కేంద్రీకృత వ్యవస్థాపకతను ప్రారంభించడానికి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. వృత్తిపరమైన ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో యువకులకు శిక్షణ ఇవ్వటానికి మరియు వారి నైపుణ్యాలని అభివృద్ధి చేయడానికి ఈ కళాశాల ఉపయోగపడుతుంది. వికలాంగులకు అవకాశాలు కల్పించడం, బయోసైన్సెస్ మరియు బయోటెక్నాలజీలో పరిశోధనల ఆవిష్కరణ ద్వారా ఉద్యోగాలు సృష్టించడానికి ఈ సంస్థ ఎంతో సహాయపడుతుంది. వాద్వాని 2012 బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ లో ఒక కొత్త పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించాడు. దీనికి అతని తల్లి శాంతా వాద్వాని పేరు పెట్టారు. తన సంపదలో దేశానికి యువతకు సహాయం చేస్తూ మానవతా దృక్పథం చాటుకుంటున్నాడు. వివిధ రంగాల్లో తన సంపదను పెంచుకుంటూ బిలియనీర్లకు పోటీ ఇస్తున్నాడు. ఫోర్బ్స్ 2019 జాబితాలో సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓగా చోటు దక్కించుకున్నాడు. అత్యంత సంపద కలిగిన భారత ఎన్ఆర్ఐల్లో $3.3 బిలియన్ మూడవ స్థానంలో నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.